लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरंगदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां। अंदरिकी नमस्कारं। आस्ट्रो सिंडिकेट ఛానల్ని ఆదరిస్తున్నటువంటి బంధువులకి మిత్రులకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తాం। ముఖ్యంగా చెప్పే విషయాలు కొన్ని మీ దృష్టికి తీసుకురావడం, సూటిగా సుత్తి లేకుండా మీకు చెప్పేటువంటి విషయాలు కొన్ని టొక్కటగా చెప్పేసి మీకు నేను మాస ఫలితాలకు వెళ్దాం। ఈ మాసంలో మనం నవంబర్ మాసంలో 12 రాశుల వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి 2020 సంవత్సరంలో। చెప్పుకునే ముందు ఒక చిన్న విషయం, కొద్దిమంది వ్యక్తులు ప్రశ్నలు అడుగుతున్నారు కదా, వాటికి సమాధానం చెప్పకపోతే కష్టమవుతుంది నాకు। ఒక వ్యక్తి అసందబ్ధమైనటువంటి మాటలు మాట్లాడే విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చాను, అటువంటి పదాల్ని ఉపయోగించకండి అన్న విషయాన్ని మీ విజ్ఞతకు వదిలేస్తూ మరొకసారి మీకు చెప్పే విషయం, గోచార ఫలితాలు 50-60% మాత్రమే అనుకూలంగా ఉంటాయి, జన్మజాతక ఫలితాలు 90% అనుకూలంగా ఉంటాయి, జ్యోతిషం సూచకం శాస్త్రం అన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించండి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి। అలాగే మనలో ఉన్నటువంటి సిద్ధాంతులు జ్యోతిష పండితులు ఫలిత జ్యోతిష్యాన్ని ఒకలాగా సిద్ధాంత భాగాన్ని ఒకలాగా చెప్తున్నారు, అదెందుకో నాకు కూడా తెలియదు। నేనే జ్యోతిష్కుని కూడా క్వశ్చన్ చేయట్లేదు, అవమానం చేయట్లేదు, అనుమానించట్లేదు, నాకు అనవసరం, అప్రస్తుతం కూడా। నేను ఎలా చూస్తాను జాతకాలని అని అడిగితే, గోచారంలో ఉన్నటువంటి గ్రహ రాశి నుంచి అంటే జన్మరాశి నుంచి కుజుడు ఎక్కడుంటే మంచిది, గురుడు ఎక్కడుంటే మంచిది, తృతీయంలో ఏ గ్రహం ఉంటే మంచిది, గురుడు ఎలా ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా మన శాస్త్రాల్లో చెప్పబడింది। అలాగనే గోచార ఫలితాలను చూడాలి, నేను అలాగే చూస్తాను అలాగే చెప్తాను కూడా। ఇక్కడ సిద్ధాంతులు కొద్దిమంది పూర్వ సిద్ధాంతమని సూర్య సిద్ధాంతమని దృక్ సిద్ధాంతమని మిమ్మల్ని అందరూ కూడా కన్ఫ్యూజ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి, ఆ విషయం కూడా కనవసరం। ఏ సిద్ధాంతులైనా సరే వారి సిద్ధాంతాలని అనుసరించి గ్రహాలు నక్షత్ర పాదాలు అక్కడే ఉంటాయి, రాశులు అక్కడే ఉంటాయి, కాబట్టి వాటిని బట్టి మన ఫలితాలు చెప్పాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోండి। చాలామంది మన జ్యోతిష్కులు చాలా పుస్తకాల్లో కూడా మనకి దాదాపుగా తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ఒక్కొక్కళ్ళు సూర్య సిద్ధాంతమని దృక్ సిద్ధాంతమని చాలా మంచి, ఇప్పుడు ఆ చేతిలో 6 పంచాంగాలు ఉన్నాయి చూడండి, 6 పంచాంగాల్లో ఫలితాలు కూడా వేరువేరుగా రాశారు। నేను ఎవరిని అనుమానించట్లే, నాకు అనవసరం కూడా అని చెప్తున్నా నేను, ఎందుకు ఇవి చూపించాను, దీనిని అనుసరించి చెప్పడం నా ఉద్దేశం కాదు, నేను నా సిద్ధాంత ప్రకారంగానే అంటే మన యొక్క జ్యోతిష మార్తాండము అనేటువంటి గ్రంథాలలో ఎలా చెప్పబడింది జ్యోతిష ఫలితాలని గోచార ఫలితాలు ఎలా చెప్పాలి అన్న సిద్ధాంతంతోనే నేను వెళ్తాను। సో కాబట్టి నేను అనుసరించేది సూర్య సిద్ధాంతం ప్రకారమే ఫలితాలు చెప్తాను నేను, ఎందుకంటే సూర్యుడు ప్రత్యక్ష కనబడతాడు, సూర్యుడు ఏ రోజున ఉదయిస్తున్నాడు ఎన్ని గంటలు ఉదయిస్తున్నాడు తెలుస్తుంది, చంద్రుడి అస్తమయం చంద్రుడు ఉదయం రెండు తెలుస్తాయి, దాన్ని బట్టి మనం స్పష్టమైనటువంటి గ్రహ పరిశీలన చేసుకోవచ్చును, దాన్ని బట్టే ఫలితాంశాలు చెప్పబడి ఉంటుంది। ఇంకొక విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నా, నువ్వు చెప్పేది సోది అనవసరంగా జాతకాలు తెలుసా అన్నటువంటి విషయాలు అనుకున్నటువంటి వ్యక్తులు దయచేసి వెంటనే అన్సబ్స్క్రైబ్ చేయండి, నాకు అభ్యంతరం లేదు। నచ్చిన వారు 100 మందిని సబ్స్క్రైబ్ చేయించండి, నాకు అవసరం కూడా। రెండవ ముఖ్య విషయం ఏంటంటే జ్యోతిషశాస్త్రంలో ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా చెప్పేటువంటి వ్యక్తులని వ్యతిరేకంగా చెప్పే వ్యక్తులని రెండు కూడా సమాంతరంగా 2 మాసాలు దయవుంచి కష్టపడి వారి రెండింటినీ కూడా పరిశీలన చేయండి, రెండింటినీ సమాంతరంగా పరిశీలించి మీ అనుభవాంతో ఏ వ్యక్తి అయితే మీకు సరిగ్గా చెప్తున్నాడో సశాస్త్రీయంగా చెప్తున్నాడో ఆ వ్యక్తిని సబ్స్క్రైబ్ చేసుకొని మిగిలిన వ్యక్తిని కట్ చేయండి, అది నేనైనా సరే ఇంకొక వ్యక్తి అయినా సరే, అంతే తప్ప అనవసరమైనటువంటి ఉపోద్ఘాతాలు చెప్పకండి చెప్పేసి నాకు మీరు సలహా ఇచ్చేంత స్థాయి మీకు లేదన్న విషయాన్ని మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ నెలలో ఫలితాలు ఉండబోతున్నాయో చూసుకుందాం। ధనుస్సు రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, అమజ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో లేకపోతే ఆగస్ట్ సెప్టెంబర్ మాసాలను ఈ రాశుల వారికి కాస్త ఏదో ఉద్రేకంగా ఉపోద్ఘాతం ఇచ్చినట్టుగా కాస్త ఎక్కువగా మాట్లాడినట్టుగా చాలామంది తెలిసింది నాకు, సోది ఎక్కువైందని సుత్తిగా చెప్పొద్దని స్టేట్గా చెప్పమని గౌరవంగా చెప్పమని చాలామంది చెప్పున్నారు, ఏంటో వాళ్ళకి ఆగస్టు నెలనే కాపీ పేస్ట్ చేసావా, 2 నెలలాగే ఉంటుందా, పక్కోడేవడో బాగుందని చెప్పాడు, నువ్వెప్పుడు నెట్టు చెప్తావు అన్నటువంటి మాటలు ఒకసారి ఒకరికి ఇబ్బంది కలిగించినా నేను కూడా సూటిగా సమాధానం చెప్తాను, చాలాసార్లు చెప్పాను నేను చాణక్యుడు లాంటివాడిని, నేనేదో సైలెంట్గా ఉండేటువంటి వ్యక్తిని కాదండి, తేనెతెట్టు లాంటి వాడిని, నన్ను పెండుకుంటే తేనె వస్తుంది లేదా
తినతీగలాగ కట్ చేసేటువంటి అవకాశం నా దగ్గర ఉంటుంది. ఎస్తరికగా చెప్పట్లా, మీ పదాలు జాగ్రత్తగా ఉంటే నా పదాలు ఇంకా గౌరవంగా ఉంటాయి. మీ పదం కొద్దిగా తేడా వచ్చినా నేను మిమ్మల్ని కుటుంబంతో సహా బయటపడేసేటువంటి అవకాశం ఉంటుంది. కొద్దిమంది అడ్రస్ అడిగాను నన్ను, ఎక్కడ ఉంటావు చెప్పని చెప్పేసి. నేను ఉండేది భాగ్యనగరం. నాకు హైదరాబాద్ అని పలకడం నాకు ఇష్టం ఉండదు. భాగ్యనగరం నాది. మధురానగర్ అమీర్పేట్లో ఉంటాను నేను. బి బ్లాక్ 36 నేను ఉండేటువంటి ఇల్లు. ఎవరు అడ్రస్ అడిగారు నన్ను, నాకే ఇబ్బంది లేదు, నేను ఉండేది నా సొంత ఇంట్లోనే. సో నేను చెప్పేవన్నీ కూడా సూచన ప్రాయమన్న విషయాన్ని కూడా గుర్తించని కొద్ది మంది మూర్ఖులు అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ఇబ్బంది కలుగుతుంది నాకు. సరే, ఇప్పుడు స్ట్రైట్గా స్ప్రైట్గా మీ ముందుకు వస్తే ఈ మాసంలో ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూస్తే, మొదటి వారం బాగులేదు. మళ్ళీ మొదటి ఆర్డర్ వీడు అనుకోకండి. రెండవ వారం ధనలాభం, మూడవ వారం ఐశ్వర్యం, నాలుగవ వారం వస్తువాహన సౌఖ్యం, ఉద్యోగ లాభం, వివాహ యోగం కూడా ఏర్పడుతుంది. అంటే ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే ఈ మాసం అద్భుతమైనటువంటి శుభయోగాలు కలిగించబోతున్నారు. ఊహించని శుభ పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. వాహన సౌఖ్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఆత్మస్థైర్యం, ఆనందం, ఇంట్లో వేడుక జరగడం, గొప్ప వ్యక్తులతో పరిచయాలు, వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో అనుకూలతలు, బహుమానాలు ఇచ్చిపుచ్చుకునే అవకాశం, ప్రేయసీ ప్రియుల మధ్య సఖ్యత బాగా ఉండడం, అనుకూలవంతమైన ఆనందయోగం, ఐశ్వర్య ప్రాప్తి, శుభయోగం, కృత్రిమ లేదా సహజమైనటువంటి సత్సంతాన ప్రాప్తిని పొందుకునే అవకాశం, చాలా మంచి మృదు ఏంటంటే దరహాసంతో అందరినీ పలకరించడం, ఆత్మవిచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం, ఉత్తములతో పరిచయం వల్ల క్రమశిక్షణతో మీరు పెరగడానికి అవకాశాలు ఉండడం, మొన్నటిదాకా జూలైగా తిరిగినటువంటి మీరు ఈ మాసంలో అద్భుతమైనటువంటి ఉద్యోగాన్ని పొందుకొని పూర్తి పరివర్తన, ఏమిటి మా కుమారుడైనా మా కూతురైనా ఇవ్వనట్టుగా మీ తల్లిదండ్రులకి ఆశ్చర్యం కలిగించేట్టుగా మీ యొక్క జీవితం మారిపోబోతోంది. ఉద్యోగంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో, గుప్త నిధుల వల్ల ధనప్రాప్తిని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. గుర్ర పందాల వల్ల కూడా ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఉంటుంది. చట్ట వ్యతిరేకమైనటువంటి పనులలోకి వెళ్ళకండి, ప్రమాదము. జూదము, గుర్ర పందాలు, గుప్త నిధులు ఎప్పటికైనా ప్రమాదం కలిగించేవి, కాబట్టి అటువైపు వెళ్ళకపోవడం మంచిది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైనటువంటి శుభయోగం, ఆర్థిక లాభం, ఆనందయోగం, ప్రశాంతమైన జీవనం, ఉద్యోగ స్థిరత్వాన్ని పొందుకోవడం, ఆబ్కారీ శాఖ అనగా ఈ మద్యపాన ప్రభుత్వ శాఖ, అటవీ శాఖ, విద్యాశాఖ, విద్యుత్ శాఖ, జలమండలి, మున్సిపల్, జిల్లా పరిషత్తు కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసేటువంటి సోదర సోదరిమణులకి అనుకూలవంతమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, పిఆర్సీ ప్రకటించడం, ధనవృద్ధిని పొందుకోవడం, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, పోగొట్టుకున్న ధనం గౌరవాన్ని తిరిగి పొందుకుంటారు, నూతన వస్తువాహన సౌఖ్యాన్ని పొందుకుంటారు, మద్యపానము, హోటలు, విత్తనాల వ్యాపారం లాభాన్ని గడించే అవకాశాలు ఉన్నాయి, రైతు సోదరులకి అనుకూలవంతమైన పంట దిగుబడి, ఈ ద్రాక్ష తోట, చెరుకు తోట, అలాగే మన రాష్ట్రంలో ఏవైనా ఈ కాశ్మీర్ లాంటి యాపిల్స్ లాంటి పండించే రైతులు ఈ మధ్య కొద్దిమంది మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టు తెలుసు నాకు. అటువంటి వ్యాపారం కూడా, అటువంటి రైతు సోదరులకి పంట కూడా దిగుబడి అనుకూలంగా మారే అవకాశాలు ఉంటాయి. బతాయి తోటల వారికి కూడా లాభాలు ఉన్నాయి, పళ్ళ తోటల వారికి లాభాలు అధికంగా ఉన్నాయి, అరటి పంటలో అద్భుతాన్ని సృష్టించుకోవచ్చును, గోధుమ పంట లాభాన్ని పండించుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద బాగా ఉంటుంది, రొయ్యల చెరువులు, చేపల చెరువుల వారికి లాభాన్ని గడించే అవకాశాలు, ఆత్మీయుల కలిగిక వల్ల ఆనంద యోగం, వివాహాది నిశ్చయ తాంబూలాదుల్లో అనుకూలతని ఆనందాన్ని పొందుకోబోతున్నారు, ప్రతి చోట గౌరవం, రాజకీయ రంగంలో మంచి ఉన్నత స్థాన ప్రాప్తి, నియోజకవర్గ ప్రజల చేత గౌరవాభిమానాలు పొందుకునే అవకాశం, నియోజకవర్గ ప్రజలకి ఏదైతే లోటు ఉందో ఆ లోటుని భర్తీ చేసే అవకాశం, దానివల్ల రాబోయేటువంటి ఎలక్షన్స్లో రాజకీయ సంగ్రామంలో మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ప్రజల ఆనందాన్ని, ప్రజల యొక్క సహకారాన్ని మీరు పొందుకొని భవిష్యత్తులో కూడా మళ్ళీ మంచి రాజకీయవేత్తగా ఎదిగేందుకు ఈ మాసం సన్నాహకంగా ఉపయోగపడుతుంది. సినిమా రంగంలో కూడా మంచి లాభాన్ని పొందుకునే అవకాశాలున్నాయి. దర్శకుడిగా, నిర్మాతగా, నటీనటులుగా, పంపిణీదారుడిగా లాభాలు అందుకునే అవకాశాలున్నాయి. వ్యాపారాన్ని ప్రారంభించవచ్చును, కొత్తగా కథా చర్చల్లో పాల్పంచుకోవచ్చు, నిర్మాతగా మారవచ్చును, తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చును, లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. రోగనాశనం, రుణ విమోచనం, ధైర్యము, స్థైర్యము, ఆనందం, భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు అందుకోవడం, గౌరవ మర్యాదలుగా న్యాయస్థాన తీర్పులు మీకు ఆనందాన్ని కలిగించడం,
సోదరుల మధ్య సఖ్యత, తల్లిదండ్రుల సౌఖ్యాన్ని పొందుకుంటారు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అందుకునే అద్భుతమైన మాసం. మీ తల్లిదండ్రుల యొక్క సుఖ సంతోషాదులతో ఆనందాన్ని పొందుకోవచ్చు. ఇంటిలో ఏదైనా మంచి ఉత్సవం జరగబోతోంది. పారిశ్రామిక రంగంలో ఉన్న వారికి అనుకూలతలు, కులవృత్తుల వారికి గౌరవాన్ని పెంపొందించుకునే అవకాశం, చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారాన్ని అందుకోవడం, తప్పకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా పవర్ లూమ్స్ లాంటివి అందుకునేటువంటి అవకాశం, బ్యాంక్ ఉద్యోగస్తులకి శుభవార్తలు వినే అవకాశం, కోళ్ల పరిశ్రమ లాభాల్లో ఉంటుంది, పాడి పరిశ్రమ అభివృద్ధిలో ఉండబోతోంది, పశు సంతతి ఎక్కువగా ఉండబోతోంది, చాలా స్థైర్యము ధైర్యాలతో ఉన్నత ఉద్యోగాన్ని పెంపొందించుకుంటారు. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి బెంచ్ మీద ఉన్న ఉద్యోగం తప్పకుండా ప్రయట్లకు వెళ్తుంది, ఉన్నత ఉద్యోగం ప్రాప్తించుకుంటుంది. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, ప్రాంగణ నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, సంస్థ నుంచి సంస్థకు మారేందుకు అవకాశాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి మారే అవకాశము, వైవాహిక జీవన ఆనందము, ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి అవకాశం, పెద్దల అంగీకారం పొందుకోవడం, శుభమైన సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, వైద్యులకి వైద్య బృందాల వారికి లాభకరంగా ఉండబోతోంది, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారులకి క్రీడాకారులకి లాభవంతమైన స్థితి, పోగొట్టుకున్నటువంటి సమస్తమైనటువంటి ధనవృద్ధిని పొందుకుంటారు, ఉద్యోగాన్ని కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి, రైతులకు పంట లాభం అధికంగా ఉంటుంది, అలాగే రొయ్యల చెరువులు చేపల చెరువుల వారికి కూడా లాభకరంగా ఉండబోతుంది, ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. సోదరులతో సఖ్యత చాలా ఆనందాన్ని కలిగిస్తుంది, సోదరిమణులతో సౌలభ్యవంతమైనటువంటి శుభాలు పొందుకుంటారు, మంచి సంబంధాలు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి వాహన యోగం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అంకుర సంస్థలను ఏర్పాటు చేసుకునే సదవకాశం, చాలా మంచి స్నేహితులతో ఆనందమయ యోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును, మ్యారేజ్ బ్యూరోల వారి నుంచి ఏదైనా శుభవార్తలు కూడా పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మాసం మొత్తం కూడా సౌలభ్యవంతమైన శుభయోగాలున్న మొదటి వారంలో కష్టము, నష్టము, చికాకు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, వాహన ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడం, ఇబ్బందులు కలిగించే అవకాశాలు కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. మాట పోవడం, యాక్సిడెంట్ కారణం అవడం, ఇంకొకరికి ప్రమాదాన్ని కలిగించడం, చెప్పుడు మాటలు వినడం, భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు, ఆత్మవిచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం, నిందారోపణ, బ్రాహ్మణ ద్వేషాన్ని పెంచుకోవడం, దైవదూషణ చేయడం, దానివల్ల ప్రమాదాన్ని పొందుకుంటారు. చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మొదటి వారంలో తప్పకుండా మీరు శివాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ఉదయం పూట విష్ణువాలయ సందర్శన చేయండి, అమ్మవారి దేవాలయం కూడా సందర్శన చేయండి, బీదవారికి వస్త్రదానం, చెప్పులు దానం, గొడుగు దానం తప్పకుండా ఇవ్వండి, కందులు, పెసర్లు, శనగలు, మినుములు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానంగా ఇవ్వడం వల్ల కూడా మంచి ప్రయోజనాన్ని, ప్రశాంతతని పొందుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిగిలిన మూడు వారాలు కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర మాత్రమే కొనసాగాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిమహేషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తానన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.